Morning, nursery children. How are you? Good morning, parents. How are you? Fine. Very good. Today, we can start our practice. Okay? In the alphabet, learn till G. No? G practiced very well. Very good. G ki time padthu mani, 2 days practice kavalani mana class, 2 days in class ni pettinchaledu. G రావడం ఎలాగే అని G లెటర్ వాళ్ళు నర్సరీ పిల్లలకు వచ్చేసిందంటే ఇక నో ప్రాబ్లం అన్నమాట. చాలా ఈజీగా అన్ని లెటర్స్ ఇస్తాయి. ఇది ఒకటి తిరగడమే కష్టం. దాన్ని కూడా ఈజీగా ఎలా నేర్చుకోవాలో ఆల్రెడీ వీడియో చూపించాను. ఓకే, దెన్ స్టార్ట్. క్యాపిటల్ ఏ, ఏ ఆఫ్టర్ బి, బి ఆఫ్టర్ సి, సి ఆఫ్టర్ డి, డి ఆఫ్టర్ ఇ, E after F, F after G, G ఎలా ఎలా స్టార్ట్ చేసుకుని G after H, capital H, H చాలా ఈజీ, H చాలా ఈజీ. రెండు స్టాండింగ్ లైన్స్ ని పెట్టుకొని ఒక స్లీపింగ్ లైన్ ఇవ్వాలి. వీటిని స్టాండింగ్ లైన్స్ అంటారు. ఇలా ఉన్నదాన్ని పొడుగులో ఉన్న వాటిని స్టాండింగ్ లైన్స్ అంటారు, అడ్డంగా ఉన్న వాటిని స్లీపింగ్ లైన్ అంటారు. ఓకేనా? ఇది స్టాండింగ్ లైన్స్, ఇది స్లీపింగ్ లైన్. ఓకేనా చిల్డ్రన్? ఇది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది, చాలా ఈజీగా హెచ్. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 లెటర్స్ని మీకు నేర్పిస్తున్నాను, హెచ్ అండ్ హెచ్ ఆఫ్టర్ ఐ. ఇది కూడా సేమ్ చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు కావద్దు. ఐని మనం ఇలా రాసేస్తే ఇలా దగ్గరగా అంటే ఈ లైన్స్కి మనం పెద్దగా తీసుకుంటే ఇది రివర్స్ హెచ్ లాగా కనిపిస్తుంది, అంటే స్లీపింగ్ హెచ్ లాగా కనిపిస్తుంది. సో ఏం చేయాలి, హెచ్ ఐ రాసేటప్పుడు పిల్లలకి తప్పకుండా డిఫరెన్సెస్ చెప్పాలి. ఈ గ్యాప్ తక్కువ తీసుకొని ఇక్కడ ఈ స్లీపింగ్ లైన్ సేమ్ ఇక్కడ ఇక్కడ హెచ్లో 2 స్టాండింగ్ లైన్స్ 1 స్లీపింగ్ లైన్. ఓకేనా? ఐలో 1 స్టాండింగ్ లైన్ 2 స్లీపింగ్ లైన్స్, అందుకని వీటిని టుగెదర్ నేర్పిస్తుంది. ఓకేనా చిల్డ్రన్? మామ్ చెప్పినట్టుగా వినాలి, ఇలా రాయొద్దు ఐని. ఓకేనా? ఇలా రాయొద్దు, మీరు చిన్నగా రాసినా ఇలా వీటిని చిన్నగా పెట్టాలి. ఓకేనా? చూడండి, ఐ ఆఫ్టర్ ఐ, ఏ ఆఫ్టర్ బి, ఏ ఆఫ్టర్ సి, E after D, E after E, E after F, F after G, G after H, H after I. Okay na? Iti standing lines, either pettukoni sleeping line. Iti 1 standing line pettukoni, 2 sleeping lines. Okay? Then, dinni 4 line lo, ela rayali? పేరెంట్స్ అందరికీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, స్లేట్ వర్క్ పర్ఫెక్ట్ అయినప్పుడే 4 లైన్ ఇవ్వండి. స్లేట్ వర్క్ వాళ్ళకి ఇంకా ఈ టిప్స్ వాళ్ళకి చాలా స్మూత్గా ఉంటాయి, ఈ 3 టిప్స్. సో క్యాచ్ చేయడం కష్టం, ఇది స్ట్రాంగ్గా క్యాచ్ చేయడం కష్టం. ఇంకా పెన్సిల్ వాళ్ళకి జారిపోతూ ఉంటుంది, అందుకని ఏం చేయాలి, వాళ్ళకి మీరు స్లేట్ కుదురుగా పట్టుకొని రాశాక ఈ వర్క్ ఇవ్వండి. కాకపోతే 4 లైన్ ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ నుంచి నేర్చుకున్న పిల్లలు కొందరు ఫార్వర్డ్ అయిన పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమని 4 లైన్ చెప్తున్నాను నేను. హెచ్ ఓకేనా? హెచ్ ఐ, ఈ ఐ ఐడెంటిఫై కోసం ఖచ్చితంగా ఐ ఐడెంటిఫై కాదు, హెచ్ కూడా. ఈ అందుకని ఈ మిడిల్ స్లీపింగ్ లైన్ థిక్గా ఇవ్వాలి వాళ్ళకి, పెన్సిల్తో థిక్గా ఇవ్వాలి. లేదంటే మీరు రెడ్ పెన్ ఆర్ బ్లూ పెన్తో వాళ్ళకి ఇచ్చినా సరే, కింద వాళ్ళు అదే ఫాలో అవుతారు కాబట్టి అలాగే రాసేస్తారు. చూసుకుంది ఈ ఐ కూడా ఈ పైన స్లీపింగ్ లైన్, ఈ స్లీపింగ్ లైన్ని స్టాండింగ్ లైన్ని ఆనిచ్చి అంటే దీనికి క్రాస్ చేసి ఇక్కడ స్ట్రెచ్ చేసి లేదంటే పెన్. ఓకేనా? ఫోర్ లైన్ ప్రాక్టీస్ స్లేట్.
subscribe చేసి వాళ్ళకి ఇంకా ప్రాక్టీస్ కోసం ఆన్లైన్ లో కూడా ట్రై చేయొచ్చు. తర్వాత మీకు ఆల్రెడీ నేను చెప్పిన డాట్స్ మెథడ్ తప్పకుండా ఇవ్వచ్చు. వాళ్ళు తప్పకుండా డాట్ మెథడ్ ఇది నేర్పించిన తర్వాత డాట్ మెథడ్ కాన్సెప్ట్ చాలా యూజ్ అవుతుంది. ఫోన్ లైన్లో అయినా కానీ స్లేట్ పైన మీరు సెల్ఫ్గా అయినా సరే బుక్స్ లేదు. ఓకేనా చిల్డ్రన్, వినాలి మామ చెప్పినట్టుగా. ఓకే, నెక్స్ట్ నెంబర్స్ ఎక్కడి వరకు వచ్చాము చూద్దాం. వన్ ఆఫ్టర్ టూ ఆఫ్టర్ త్రీ ఆఫ్టర్ ఫోర్ ఆఫ్టర్ ఫైవ్ ఆఫ్టర్ సిక్స్ ఆఫ్టర్ సెవెన్ ఆఫ్టర్ ఎయిట్ చూడండి. ఎయిట్ని చాలామంది పిల్లలు ఇలా నేర్చుకుంటారండి. దట్ ఈస్ రాంగ్ మెథడ్, చాలా రాంగ్ మెథడ్. జీని ఎలాగైతే కష్టపడి నేర్చుకున్నారో ఎయిట్ షుడ్ బి దే హ్యావ్ టు రైట్ లైక్ దిస్ ఓన్లీ. ఇలా స్టార్ట్ చేసి మాత్రమే వాళ్ళు కంప్లీట్ చేయాలి ఎయిట్ని. ఎట్టి పరిస్థితులలో టూ జీరోస్ని ఎయిట్ అని నేర్పించొద్దు. ఓకేనా చిల్డ్రన్, మీరు కూడా ఏం చేయండి, ఎయిట్ని చక్కగా ఇలా నేర్చుకోండి. ఓకేనా, ఇలా ప్రాక్టీస్ చేయండి. వన్ ఆఫ్టర్ టూ ఆఫ్టర్ త్రీ ఆఫ్టర్ ఫోర్ ఆఫ్టర్ ఫైవ్ ఆఫ్టర్ సిక్స్ ఆఫ్టర్ సెవెన్ ఆఫ్టర్ ఎయిట్. ఇందులో కూడా డాట్స్ని మీరు వీటిని డాట్స్లో వాళ్ళకి రాయడానికి ఈ యారో మార్క్స్ కూడా మీరు హెల్పింగ్గా ఇవ్వచ్చు, ఎలా వెళ్ళాలి అని. ఓకేనా, యారో మార్క్స్ అంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి యారోస్ని మీరు హ్యాబిట్ చేసేస్తే పేరెంట్స్ ఈజీగా వాళ్ళు ఈ యారో మార్క్స్ని చేయాలంటే ఇది ఉంది కదా ఇటు వెళ్ళాలి అని, ఇటు ఉంది కదా ఇటు వెళ్ళాలని వాళ్ళకి హ్యాబిట్ అవుతుంది. వాళ్ళు ఇక్కడ ఇది ఇటు చూపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా అది వాళ్ళకి తెలుస్తుంది. మధ్యలో ఒక డాట్ పెడితే వీళ్ళు ఇలా ఈ వీటిని ఇలా జాయిన్ చేయకుండా ఉంటారు. ఓకేనా చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను, నాతో పాటు మీరు అన్నారు. ఓకేనా, ఆఫ్టర్ మీ ఏ ఆఫ్టర్ బి ఆఫ్టర్ సి ఆఫ్టర్ డి డి ఆఫ్టర్ ఈ ఆఫ్టర్ ఎఫ్ ఆఫ్టర్ జి ఆఫ్టర్ హెచ్ ఆఫ్టర్ ఐ. వన్ ఆఫ్టర్ టూ ఆఫ్టర్ త్రీ ఆఫ్టర్ ఫోర్ ఆఫ్టర్ ఫైవ్ ఆఫ్టర్ సిక్స్ ఆఫ్టర్ సెవెన్ ఆఫ్టర్ ఎయిట్. వెరీ గుడ్, మామ్ చెప్పినట్టుగా విన్నాను. అప్పుడు మీరు గుడ్ చిల్డ్రన్, మీరు స్కూల్కి వచ్చేస్తారు కదా కూడా చాక్లెట్స్ నిప్పారు, సరేనా? మామ్ చెప్పినట్టు విన్న వాళ్ళకి మాత్రమే, మామ్ నాకు చెప్తారు వచ్చి వినాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ పేరెంట్, బాయ్.